ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో అన్నదమ్ముల మధ్య కాంప్లెక్స్ వివాదంలో జడల వెంకటేశ్వరరావు చనిపోయినటువంటి తమ్ముడు జడల సత్యనారాయణ కూతుళ్లు కీరవాణి గీతాంజలి పోరాటం చేస్తున్నారు. అన్నదమ్ముల ఇద్దరికీ కలిపి 8 సెటర్లు ఉండడంతో గతంలో కూడా పలుమార్లు వివాదాలు జరిగాయి. తమ్ముని కూతుళ్లు తమకు కూడా వాటా ఉందని అనడంతో జడల వెంకటేశ్వరరావు వారి వద్ద ఎలాంటి ప్రూఫ్లు లేవని అన్నాడు. కీరవాణి గీతాంజలి మాత్రం తమ తండ్రి బ్రతికి ఉన్నప్పుడు తమ పెద్దనాన్నతో కుదుర్చుకున్న అగ్రిమెంట్ పేపర్లు తమ వద్ద ఉన్నాయని అన్నారు. తమకు న్యాయం జరగడం లేదని సెల్ టవర్ ఎక్కామని తెలిపారు. ఏసీపీ సీఏ ఎస్ఐ ఆదేశాల మేరకు తాము దిగామని, 4-5 రోజులు అవుతున్నా కూడా సరైన న్యాయం జరగడం లేదని, తమ పెద్దనాన్నతో ప్రాణహాని ఉందన్నారు. తమకు సరైన న్యాయం జరగకపోతే న్యాయ పోరాటానికి అయినా సిద్ధమని అన్నారు. మా కోసం సపోర్ట్ చేయడానికి వచ్చిన పెద్ద మనుషుల్ని కూడా ఆయన టార్గెట్ చేసి వాళ్ళని మాకు సహాయం చేయకుండా వాళ్ళ మీద ఇష్టమైన నిందలు వేస్తున్నాడు. ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు ఒక విషయం, ఇల్లు మొత్తం తనదని. అది మా తాతగారు సంపాదించిన ఆస్తి, అది ఇద్దరు అన్నదమ్ములు పంచుకొని మా తాతగారు మాధారంలో ఉన్న 14 ఎకరాల భూమిని 10 గుంటల ఇళ్ల స్థలాన్ని అమ్ముకొని తీసుకొచ్చి ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించుకున్న తర్వాత అన్నదమ్ములు ఇద్దరికీ చెరి 4 వాటాలను పంచిచ్చిన తర్వాత మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఆస్తిని మాత్రం ఆక్రమించుకొని మా ఇద్దరిని బయటకు వెళ్ళగొట్టేశాడు.